జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీని ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి పౌష్టికాహారము, యూనిఫామ్, బుక్స్ వంటి తదితర ఖర్చుల కోసం సంవత్సరానికి ఒక్కరికి 130,000 రూపాయల చొప్పున ఖర్చు చేస్తుందన్నారు. విద్యార్థులు కష్టపడి చదువుకొని తెలంగాణకు మరియు తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అన్నం లావణ్య అనిల్, పట్టణాధ్యక్షులు అన్నం అనిల్, కాలేజీ ప్రిన్సిపల్ సాజిత్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైతే ఐనాటి స్కూల్ స్టార్ట్ చేస్తున్నాం, టెన్త్ ఇంటర్మీడియట్ వచ్చిన దాకా బిల్డింగ్ సరిపోతలేదు అన్న ఉద్దేశంతోనే ఇంకో బిల్డింగ్ కావాలని చెప్పగానే ఇది ఖాళీ ఉన్నది తీసుకొని కొంత రిపేర్ చేసుకున్నారు అట్లా. కానీ ఈ సమ్మర్లో ఆఫీస్లో కూడా రిపేర్ ఉన్నప్పుడు చేయించి మీద బోర్డింగ్ చేయించి కలర్ గేర్ రిజిస్ట్రీ కూడా నూతన భవనం లెక్కలు దీనికి రిటర్న్ చేపిస్తాం కోసం ప్రయత్నం చేస్తామని ఉద్దేశంతోనే ఇంకా షిఫ్ట్ చేసుకోవడం జరిగింది. మరి ప్రతి కాన్సెప్ట్ ఒక మైనార్టీ స్కూల్ ఉంటే మన ఇక్కడ రెండు ఎడ్యుకేషన్ ఒక బాయ్స్ది ఒక గర్ల్స్ రెండు ఎడ్యుకేషన్ ఎక్కడికి కొట్లా రెండు దగ్గర మైనార్టీ స్కూల్స్ ఉన్నాయి. ఆక్సెస్కి ముఖ్యమంత్రి గారు ఒకటే ఇచ్చారు, రెండు మున్సిపాలిటీస్ ఉన్నాయి, పెద్ద మున్సిపాలిటీస్ అని చెప్పి రెండు తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు పెట్టి ఒకటి కోర్టులో ఒకటి కనుక అక్కడ కావాలంటే మొదటి నుంచి కూడా చదవాలి చదివేయాలని చెప్పి ఆకాంక్ష లేకుండా మన స్కూల్స్ లేకుండా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా లేకుండా ఒక్క కొడుత కూడా ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నా కూడా 20-30 స్కూల్స్ కూడా లేకుండా